హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఫోటోషాప్లోనే సింపుల్గా ఒక నటరాజ్ పెన్సిల్ ఎలా ఉంటుందో సింపుల్గా ఒకసారి నేర్చుకుందాం. దానికోసం మనం ఏం చేయాలంటే ముందుగా నో డాక్యుమెంట్ తీసుకోండి. నో డాక్యుమెంట్ ఎలా తీసుకోవాలో ఆల్రెడీ మీకు లాస్ట్ క్లాస్లో చెప్పాను నేను. తర్వాత మనకి ఇక్కడ తీసుకున్న తర్వాత మనకి ఇక్కడ మన లాస్ట్ క్లాస్లో కూడా మనకి ఇక్కడ సెలెక్షన్ టూల్స్ గురించి కూడా చెప్పాను నేను. మనకి ఇక్కడ టూల్ బాక్స్లో ఇక్కడ రెక్టాంగులర్ మార్క్యూ టూల్ అని ఉంది కదా, దీన్ని తీసుకోండి. తీసుకొని మనకి ఇక్కడ ఇలా డ్రాగ్ చేసుకోండి. ఇలా డ్రాగ్ చేసుకుని నూ లేయర్ వేయండి. నూ లేయర్ అంటే కంట్రోల్ షిఫ్ట్ ఎన్ ఓకే చేయండి. తర్వాత మనకి ఇక్కడ రెడ్ కలర్ కావాలి కదా, రెడ్ కలర్ మనకి ఇక్కడ లేదు కాబట్టి రెడ్ కలర్ పెట్టుకోండి. తర్వాత ఆల్ట్ బ్యాక్ స్పేస్ కొట్టండి, రెడ్ కలర్ వస్తుంది మనకి. తర్వాత కంట్రోల్ డి అనండి, రిమూవ్ సెలెక్షన్ అవుతుంది. అది రిమూవ్ సెలెక్షన్ అయిన తర్వాత ఓకే, మనకి ఇక్కడ బ్లాక్ లైన్స్ అనేవి మనకు ఒక 3 కావాలి కదా, 3ను 4 తీసుకోండి. దానికోసం మళ్ళీ రెక్టాంగులర్ టూల్ తీసుకొని నూ లేయర్. తర్వాత మనకి ఇక్కడ బ్లాక్ కలర్ కావాలి కాబట్టి ఇక్కడ బ్లాక్ తీసుకోండి, ఓకే చేయండి. ఇప్పుడు ఆ బ్లాక్ మనకు అక్కడ ఫిల్ అవ్వాలంటే ఆల్ట్ బ్యాక్ స్పేస్ కొడితే కలర్ ఫిల్ అవుతుంది. తర్వాత కంట్రోల్ డి అనండి, రిమూవ్ సెలెక్షన్ అవుతుంది. ఇప్పుడు దీంట్లో నుంచి ఇంకోటి కావాలి కాబట్టి కంట్రోల్ జే కొట్టండి, డూప్లికేట్ లేయర్ వస్తుంది. తర్వాత డౌన్ చేయండి, కీబోర్డ్లో డౌన్ యారో కొడితే వస్తుంది. ఇప్పుడు కంట్రోల్ ఈ అనండి, అరౌండ్ మెర్జ్ అవుతే. తర్వాత కంట్రోల్ జే కొట్టండి, మళ్ళీ డౌన్ యారో అనండి, కీబోర్డ్లో డౌన్ యారో ఉంటుంది కదా, డౌన్ యారో కొడితే మనకి ఇట్లా రావడం జరిగింది. ఇప్పుడు కంట్రోల్ ఈ అనండి, ఓకేనా. ఇప్పుడు మనకి ఇక్కడ ఈ 4 లైన్లు అవసరం లేదు, లాస్ట్ లైన్ తీసేయాలన్నారనుకోండి, కొంచెం జూమ్ చేసుకొని ఇక్కడ ఒకరు పెట్టి చూసి ఇక్కడ ఓకే అనుకుంటేనే ఏం లేదు, లేదనుకుంటే మనకి ఒక 3 లైన్సే కావాలనుకుంటే రెక్టాంగులర్ టూల్ తీసుకొని లాస్ట్ లైన్లో ఇలా డ్రాగ్ చేయండి. డ్రాగ్ చేసేసి డిలీట్ అనండి. డిలీట్ అంటే ఆటోమేటిక్గా అది పోతుంది. ఇప్పుడు ఆ 3 లైన్స్ ఉంటాయి కదా మనకి, ఆ 3 లైన్స్ ఇక్కడ తీసుకురండి. ఇప్పుడు 3 లైన్స్ అంటే మనకి జరిపోలేదు అనుకుంటే కొంచెం దీన్ని తర్వాత ఎంటర్ కొట్టండి. ఇక్కడ కరెక్ట్గా సెట్ చేయండి. కరెక్ట్గా సెట్ చేసుకోండి. ఓకే, ఇక్కడ మనకి ఇక్కడ లాస్ట్ వరకు సరిపోలేదు కాబట్టి కంట్రోల్ టీ కొట్టండి. కంట్రోల్ టీ కొట్టేసి షిఫ్ట్ పట్టుకొని ఇలా డ్రాగ్ చేయండి. ఇక్కడ మిడిల్లో పట్టుకొని డ్రాగ్ చేయండి. ఓకే ఓకే ఇలా ఓకేనా. ఇది ఇప్పుడు మనకి ఇక్కడ లాస్ట్లో మనకి ఇక్కడ ఇంకోటి కావాలి కదా మనకి, దానికోసం ఏం చేయాలంటే కస్టమ్ షేప్స్లోకి వెళ్ళేసి ఇక్కడ ఇది ఉంది కదా, దీన్ని తీసుకోండి. కస్టమ్ షేప్స్ ఎలా క్రియేట్ చేయాలో నేను ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో చెప్పాను, సో నోళ్ళు ఉంటే లాస్ట్ క్లాస్ చూసుకోండి. తర్వాత కంట్రోల్ ఎంటర్ అంటాం, కంట్రోల్ ఎంటర్ అంటే సెలెక్షన్ అవుతుంది. తర్వాత కంట్రోల్ షిఫ్ట్ ఎన్ అంటాం, నో లేయర్. తర్వాత మనకి ఇక్కడ కలర్ ఫిల్ చేయాలి కదా, ఈ కలర్ అనేది మనకి ఇక్కడ గ్రే కలర్ ఉంటుంది కదా, గ్రే కలర్ కాబట్టి మనకి ఇక్కడ గ్రే కలర్ తీసుకొని ఓకే చేయండి. తర్వాత మనకి ఆ కలర్ ఫిల్ అవ్వాలంటే ఆల్ట్ బ్యాక్ స్పేస్ కొట్టండి, అదే అంటే గ్రే కలర్ ఇంకా మనకి మంచి కలర్ కావాలి కాబట్టి గ్రే. తీసుకుని తర్వాత మనకి ఇక్కడ ఇది అవసరం లేదు కాబట్టి రెక్టాంగులర్ టూల్ తీసుకొని డిలీట్ అండి. డిలీట్ అంటే ఆటోమేటిక్గా డిలీట్ అవుతుంది. ఇప్పుడు దీన్ని ఇక్కడ మనం తీసుకొచ్చి ఇక్కడ యాడ్ చేయండి. కొంచెం కంట్రోల్ ప్లస్ అనండి, జూమ్ అవుతుంది. ఓకే, తర్వాత యాండ్ టూల్ తీసుకొని సైడ్ కనుక్కోండి, దీన్ని కరెక్ట్గా ఓకేనా. ఇక్కడ లాస్ట్లో కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి కంట్రోల్ టీ కొట్టేసి
ఈ మిడిల్ పాయింట్ పట్టుకొని షిఫ్ట్ పట్టుకొని పైకి అన్నట్లు. ఓకేనా? అది కొంచెం ఇది ముందుకు రావాలి అనుకుంటే మళ్ళీ దీన్ని మిడిల్ పాయింట్ పట్టుకొని కొంచెం ఇట్లా అనేసేయాలి. ఓకేనా? ఇలా ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు కరెక్ట్గా మనకు వచ్చింది. ఇక్కడ మనకి ఇక్కడ మనకి పెన్సిల్ బాల్ అనేది ఒకటి ఉంటుంది కదా, అది కావాలనుకుంటే మళ్ళీ కస్టమ్ షేప్ తీసుకోండి, తర్వాత డ్రాగ్ చేయండి, తర్వాత కంట్రోల్ ఎంటర్, న్యూ లేయర్, తర్వాత కలర్ ఫిల్. మనకి కలర్ ఫిల్ అంటే బ్లాక్ ఉంటుంది కాబట్టి ఆల్ట్ బ్యాక్ స్పేస్ కొట్టండి, తర్వాత కంట్రోల్ డి అనండి. ఇందాకలాగానే మనం కూడా దీన్ని రెక్టాంగిల్ టూల్ తీసుకుని దీన్ని డిలీట్ అనండి, తర్వాత కంట్రోల్ డి అనండి. ఇప్పుడు మనకి కంట్రోల్ టీ కొట్టేసి మొత్తానికి ఇట్లా పైకి అనండి, పైకి అనేసి దీన్ని కూడా మనకి ఇక్కడ. ఓకేనా? ఇప్పుడు మనం ఇక్కడ తీసుకొచ్చేసి మనం ఇక్కడ దీన్ని అడ్జస్ట్మెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇది మనకి బ్యాకప్ అవ్వాలంటే మీకు ఆల్రెడీ నేను చెప్పాను, నేను లాస్ట్ క్లాస్లో ఒక లేయర్ ముందుకు రావాలంటే ఏం చేయాలి, ఒక లేయర్ బ్యాక్ పోవాలంటే ఏం చేయాలి, నేను లాస్ట్ క్లాస్లో చెప్పిన అది చూడండి. దీన్ని మనకి ఇక్కడ బ్యాక్ పంపించండి. ఫ్లవర్ బ్రాకెట్ ఉంటుంది, కంట్రోల్ పట్టుకొని ఓపెన్ ఫ్లవర్ బ్రాకెట్ ఉంటుంది కదా, దాన్ని కొడితే మనకి ఇక్కడ బ్యాక్ వెళ్ళిపోతుంది. తర్వాత మనకి ఇక్కడ హ్యాండ్ టూల్ తీసుకొని మళ్ళీ లాస్ట్ వరకు ఇక్కడ మనకి ఇంకోటి కావాలి కాబట్టి నేను సింపుల్గా చేస్తాను. నేను అది ఇక్కడ రౌండ్ టూల్ ఉంది కదా, దీన్ని తీసుకొని ఇంకా మనకు కొంచెం ఎక్కువ టైం తీసుకొని కూడా ఈజీగా చేయొచ్చు. తర్వాత మనకి ఇక్కడ ఆల్ట్ బ్యాక్ స్పేస్ కొట్టండి, కంట్రోల్ డి, దీన్ని కంట్రోల్ డి కొట్టేసి ఇట్లా మీరు పర్ఫెక్ట్గా కూడా ఇంకా మనం కొంచెం ఎక్కువ టైం తీసుకుని కూడా ఇలా చేయొచ్చు. తర్వాత మనకి ఇక్కడ పేరు రాసుకోవచ్చు, మనం ఏది కావాలంటే అది చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్?